నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. టైం గానే అయింది, నేను రానే వచ్చేసిన. మరి ఆలస్యం చేయకుండా ఇవాల్టి ఎపిసోడ్ ని స్టార్ట్ చేసుకుందాం. చలో ముందు హెడ్లైన్స్ చూద్దాం. రెడ్యా నాయక్ పోటీ చేయడంట ఆ పై ఎలక్షన్లల్లా. ఆఖరిసారి గెలిపియమని తిరుగుతున్నాడు జనాలల్లా. అమెరికాకు బియ్యం పంపిస్తానంటున్న రవలి. చెర్ల గాలమేసిన రాజయ్య. ఒక్క చేప కూడా చిక్కలేదయ్యా. అమ్మాయి తలకాయరికిచ్చింది పిల్లర్లా. పిల్లగాళ్లను జాగ్రత్తగా చూసుకోండ్రుల్లా. రావలేంది ఏదో బస్తా నెత్తన పెట్టుకొని తిరుగుతుంది. ప్లీజ్ ప్లీజ్ అంటున్నది ఎందుకు కావచ్చబ్బా? అన్నా ఒక్క నిమిషం అన్న, మా అక్కోళ్ళు అమెరికాలో ఉంటారు. చరి బియ్యం బస్తా అక్కడ ఇయ్యాలి. వాళ్ళే ఎయిర్పోర్ట్కి వచ్చి తీసుకొని పోతారు. అలాంటి నేను ఫోన్ చేసి చెప్తా, జర తీసుకోబోరాదు. నేను అమెరికా పోట్లేదమ్మా. నువ్వు ఎక్కేది అమెరికా విమానమే కదా, నేను చూడలేదు అనుకోకు. జర ప్లీజ్ ఈ బియ్యం బస్ అడిగారా ప్లీజ్? సరేమ్మా, మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? డల్లాస్లో ఉంటారు. నేను డల్లాస్ కదమ్మా, న్యూయార్క్ వెళ్తున్నాను. ఇద్దరికి ఇద్దరు సరిపోయారు పో. అయినా పర్వాలేదు, వాళ్ళు న్యూయార్క్ వచ్చి తీసుకొని పోతారు. జర తీసుకోని ఇయరాది ప్లీజ్. అన్న ప్లీజ్ అన్న. సరే వేరే పని లేదే మేడం మాకు అక్కడ. అన్న ఏమనుకోకుండా ఇయరాదు. ఒక్కరికన్నా హెల్పింగ్ నేచర్ అనేదే లేదు. రవలి, ఓ రవలి. ఎవరది? మీరు తీసుకుపోతారా ఈ బియ్యం బస్తాను అమెరికాకు? ఇగో ఇటు చూడు, నేను రవలి. ఓహో నువ్వా? అప్పటి నుంచి ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతున్నా అమెరికాలో ఉండే మా అక్కలకి బియ్యం బస్ పంపిద్దామని. ఒక్కరు కూడా నా మాట వింటలేరంటే. అమెరికా అంటే అదేమన్నా అమీర్పేట అనుకున్నావా? మీ ఊరు నుంచి బస్సుల బస్తా పంపితే ఇక్కడ మైత్రివనం దగ్గర ఆగి తీసుకునేటందుకు. బస్ అంటే యాదికొచ్చింది. విమానం డ్రైవర్ కు ఒక 500 ఇచ్చి ఈ బియ్యం మూట వెనకాల వేసుకోమని చెప్తా. నా తెల్లే, విమానం అంటే అదేమన్నా పల్లెవెలుగు బస్ అనుకుంటున్నావా ఏంది? లేకపోతే లోకల్ తిరిగే ఆటో అనుకుంటున్నావా? విమానం అయితే ఏంది, అందులో పోయేటోళ్ళు కూడా తినేది అన్నమే కదా. పెద్ద ఫోజులు కొడుతున్నారు, తినబోతే బియ్యమే లేవు గాని. కూల్ రవలి కూల్. సరే గాని నువ్వు ఇంత అర్జెంటుగా అమెరికాకు బియ్యం ఎందుకు పంపాలనుకుంటున్నావు? అయ్యో అంజలి, నువ్వు వార్తలు చదువుతున్నావు అన్నట్టే గాని అసలు అప్డేట్లనే లేవు. అమెరికాలో బియ్యం దొరుకుతలేవట, మస్తు తిప్పలవుతున్నాయట. బియ్యం కోసం షాపుల ముంగట క్యూలలో గంటలు గంటలు నిలబడుతున్నారట. కుటుంబానికి ఒక్కటే బియ్యం బస్తా ఇస్తున్నారట. పోను అవి కూడా దొరకడం కష్టమేనట. అందుకే ఇక్కడ నుంచి బియ్యం పంపుతున్నా మా అక్కలకు. పంపేటందుకు అవేమన్నా చాక్లెట్లా? అసలు బియ్యంని దేశం దాటి దేశం పంపించాలంటే ఎన్ని పర్మిషన్లు ఉండాలనో తెలుసా? అంత దూరం ఎందుకు? ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బియ్యం తీసుకుపోయేటప్పుడు కూడా లైసెన్స్ ఉండాలి తెలుసా? లైసెన్స్ ఎందుకు? నేనేమన్నా లోడ్లకు లోడ్లు దేశం దాటిస్తున్నానా? లేకపోతే రేషన్ బియ్యం కొని బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నానా? మా పొలంలో పండిన వడ్లు రైస్ మిల్లులో పట్టించుకొని సీదా ఎయిర్పోర్ట్ కు వచ్చినా. అయితే అటు నుంచి అటే నేను సీదా జైలుకు తోలుకపోతారు ఎయిర్పోర్ట్ ఆఫీసర్. ఎందుకు తోలుకపోతారు? నేనేమన్నా స్మగ్లింగ్ చేస్తున్నానా? బియ్యమే కదా పంపుతున్నది. అక్కడ మా అక్కోళ్ళు ఎంత తిప్పలు పడుతున్నారో. అక్కడ మీ అక్కోళ్ళే కాదు, అమెరికాలో రైస్ తినేటోళ్ళంతా ఇట్లనే మస్తు తిప్పలు పడుతున్నారంట. ఎందుకంటే ఇండియా నుంచి ఏటా 20 మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతి చేసేది, కానీ ఈసారి దాంట్లో సగం బియ్యమే అమెరికాకు పంపించింది. ఇక దాంతో అమెరికాల బియ్యానికి తిప్పలు వచ్చింది. తిప్పలు పడుతుంటే చూసుకుంటా కూసుంటావా? హలో, ఇక్కడ ఇండియాలో బియ్యం ధరలు పెరగొద్దు, ఇక్కడ పబ్లిక్ తిప్పల పడొద్దని సెంట్రల్ సర్కార్ ఇట్లా చేసింది. మరి ఇప్పుడు ఎట్లా? ఏమున్నది, అక్కడ పబ్లిక్ తరపున బైడెన్ సార్ మోదీ సార్ తోని మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కావచ్చు. ఏమో అవన్నీ నాకు అర్థం అయితలేదు. కాకపోతే ఊకో, అయినా ఎవరి లగేజ్ వాళ్ళు పట్టుకపోయేందుకే లిమిట్ ఉంటది విమానంలా. ఇక నీ బియ్యం బస్తా ఎవరు తీసుకుపోతారు చెప్పు. మరి ఇప్పుడు ఎట్లా? హా ఐడియా, పచ్చళ్ళు కొరియర్ లో పంపిస్తారు కదా, అట్లా రైస్ కూడా పంపిస్తా పోయి. ఏందో ఏమో, ఈమె చెప్పేటోళ్ళు చెబితేనేమో రావలికి తెలిసి వస్తుందిలా. అయినా దేశం దాటి ఇంకో దేశానికి నిత్యావసర సరుకులు పంపాలంటే ఓ లెక్కపత్రం, అంతర్జాతీయ ఒప్పందాలు ఇట్లా చాలా ఉంటాయి. ఆల్రెడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనే సంస్థ మన దేశంలో బియ్యం నిల్వలు తగ్గిపోయేసరికి ఎగుమతి నిషేధించిందంట. కానీ ఎప్పుడన్నా అనుకున్నామా టమాటా ధర అదరగొడుతుందని, అమెరికాలో బియ్యం బెదరగొడుతుందని? కలికాలం. ఇప్పుడంటే ఏజ్ మీద పడి జర్రంత ఊపు తగ్గింది కానీ ఉమ్మడి రాష్ట్రంలో రెడ్యా నాయక్ సార్ అంటే మై బాద్ అంటే రెడ్యా నాయక్ అన్నట్టుండేది. అంతెందుకు, మొన్నటిదాకా కూడా రెడ్యా నాయక్ సార్ చెప్పిందే వేదం, చేసిందే పని.
కానీ సత్యవతి రాథోడ్ మేడం మంత్రవుడు ఎక్కువ మేడమే టూర్లు చేసేసరికి పతార పల్సనై కారు పాటోల్లే వ్యతిరేకంగా పనిచేస్తుండ్రు కదా. అందుకనే కాలుకు బల్పం కట్టుకొని డోర్నకల్ నియోజకవర్గంలో ధూమ్ధామ్గా తిరుగుతున్న ఎమ్మెల్యే రెడ్డినాయక్ సారు రూటు మార్చి ఓట్లకు 6 నెలల ముందే ఓటర్లను బుట్టలేసుకునే పని చేస్తుండుల్లో అట్లనీ వాళ్లకు పైశలాస చూపెడతలేడు, పని చేస్తా అని చెప్తలేడు. కానీ అందరికందరూ అయ్యో రెడ్డినాయక్ సారు అనే విధంగా పర్ఫార్మెన్స్ చూపెడుతున్నాడు, ముచ్చట్లు చెప్తున్నాడు. ఇంతకు ఈ నడుమ సారన్న మాట ఏందంటారా? ఆగనట, విన్నారు కదా, లాస్ట్ చాయిస్ అట. ఇదొక్కసారి గెలిపిస్తే వచ్చేసారి నేను నిలబడను, అసలు ఓటు వేయమని అడగను. ఇన్నేళ్లు దీవించిండ్రు, ఇప్పుడెందుకు నన్ను పల్సగా చేస్తారని ఇన్నేళ్ల రాజకీయ జీవితాన్ని రంగరించి సెంటిమెంట్ తొనుగొట్టుకొస్తున్నాడు. 30 ఏళ్ల నుంచి తిరుగులేని రాజకీయ లీడర్ గా ఉండి మంత్రిగా పనిచేసి ఒక్కసారి గెలిపియుండ్రని దండం పెట్టి అడుక్కునుడు ఏందో అర్థమైతలేదు పోండ్రి. మరి కేసీఆర్ త్వరలో ప్రకటించబోయే గెలుపు గుర్రాలో సారు ఉన్నడో లేదో గాని కేసీఆర్ సార్ దగ్గర సీటు కంటే వీళ్ళ దగ్గర ఓట్నే ఎక్కువ అడుక్కుంటున్నాడు. నేను ఈ ఒక్కసారే నిలబడతా, 5 ఏళ్ల తర్వాత నిలబడ, ఈ ఒక్కసారే జీవించండి, అభిమానించండి, అండదండలు ఇవ్వండి, సపోర్ట్ చేయండి అని చెప్పేసి మీ అందరికి చేతులు జోడించి మరొక మారు నమస్కారాలు. ఆ ఎమ్మెల్యే మైకు పడితే సంచలనమే, మాట్లాడితే సంచలనమే, మాట్లాడిన మాటకు కౌంటర్ వేసినా సంచలనమే, ఎవరినన్న తిట్టినా సంచలనమే, ఆ ఎమ్మెల్యేను ఎవరన్నా తిట్టినా సంచలనమే. అట్లుంటది మరి ఆ ఎమ్మెల్యే అంటే. అట్లని సారేమన్నా అందరితోని లొల్లి పెట్టుకోవాలని చూస్తాడా అంటే అదేం లేదు. కానీ అన్ని రోజులు మనవి కాదు కదా, ఇంతకు సారెవ్వలు ఏం చేసిండ్రు అనేగా చెప్పుడెందుకు, చూద్దాం పాండ్రి. రైట్, గాలానికి ఎర్రగుచ్చి చెరువులేసిండు, అటు తిప్పుతున్నాడు ఇటు తిప్పుతున్నాడు, అయినా ఒక్క చేప పడలే. ఇంతకు ఎవరు కావచ్చు ఇంత మందికి చేపల కూర తినిపిస్తా అని పట్టుకొచ్చిండు, మరి ఒక్క చేప పడతలేడు? ఓ సారు ఇటు చూడండి, మస్తు బిజీ అయిండు కదా, వినిపించుకుంటలేడు. ఎవరు కావచ్చబ్బా? ఓష్ని, మన గన్పూర్ ఎమ్మెల్యే రాజే సారు వానలకు చెరువులన్నీ అలుగు పోస్తుండేసరికి కౌసు మీద మనసు గుంజి గాలలు పట్టుకొని షికారుకొచ్చిండ్రా సారు. ఇంతకు ఇది గాలానికి పడ్డ చేపనా? చేపలు వడలేదని కొన్నాడా అంటే షికారు చేస్తే వడలేదని కొనే తందుకు వచ్చిండు. జాఫర్గఢ్ పెద్ద చెరువు దగ్గరికి పోయి చెర్ల నీళ్లను చూసి సంబరపడ్డ సారు గాలాలేసిండు, 2 కిలోలు కొనుక్కొని పోయి పులుసు పెట్టుకొని తిన్నాడట. గాని సారు గాలానికి ఎందుకు చేపలు వడలేదో అర్థమైతలేదు పోన్రి. కబడ్డీ ఆటల కూతకు పోతే 5 పాయింట్ తెస్తాడు, వాలీబాల్ ఎగిరెగిరి ఆడతాడు, మత్తలి దుగ్గుతున్న చెరువుల చేపలు పట్టలేదంటే నమ్మశక్యం కాలేదు. గాని రాజే సారు ఏం చేసినా మస్తు ఫన్నీ ఉంటది పోండ్రి. అబ్బబ్బబ్బబ్బా, ఈ చిన్న పోరలు ఉన్నకాడు ఉండరమ్మా, ఇంత దీని గమ్మున ఇంట్లో కూసోరా అయ్యా అంటే అటు పోయి సెల్ఫులు ఎక్కుతారు, ఇటు పోయి గేట్లు ఎక్కుతారు, అటు మంచం కింద జొర్రుతారు, ఇటు ఫ్రిడ్జ్లో కూసుంటారు. ఆగమాగం అడవి అడవి చేసి అమ్మాయిలకు సుక్కలు సుక్కలు చూపిస్తారు కదా. ఇంకా ఈ చెల్ల చూడండి ఏం చేసిందో. రామా శంకర భగవంతుడా, చెల్లె పోయి పోయి ఇనుప కడ్డీలలో తలకే పెట్టినట్టున్నది కదా. ఎట్లనే అన్నలు, జర చిన్నగా తీయుండ్రి, అటు ఇటు తిప్పితే లేని పోన్ పీకిలాట్ అవుతుంది. గీ అన్న వచ్చిండు, ఏందో ఉపాయం చేస్తుండు కదా, జర చిన్నగానే అన్నా నిప్పురవలు చెల్ల కండ్లలో వడగల. అమ్మయ్యా అటు ఇటు చేసి తీసిండ్రులే. తిరుపతి జిల్లా రేణికుంట రైల్వే స్టేషన్లో జరిగింది ముచ్చట. అమ్మానెలతోని కలిసి ఊరికి బయలుదేరిన ఈ చెల్లే ఆడుకుంటా ఆడుకుంటా ప్లాట్ఫామ్ మీద ఉన్న పిల్లర్ల తలకాయ పెడితే ఇంత కథ అయింది. అదృష్టం ఏందంటే చెల్లకు ఏం కాలేదు, ఇంత కూడా గీర్కపోకుండా అందరు కలిసి తీసిండు. చూడండి, పిల్లలు కన్ను మూసి తెరిచే లోపలనే ఎంత పని చేస్తారో. ఓ అవ్వయ్యలు నీళ్ళల్లో కూడా జనత ఓవర్ యాక్షన్ చేసి జిలకు దిక్కులాజా అని పాటలు పాడుకుంటా పర్షన్లు పడేటోళ్ళు మస్తుగా ఉంటారు. ఎందుకన్నా మంచిది, ఎప్పటికీ ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండుండ్రి, లేకుంటే ఆగమాగం చందనం చందనం చేసి కంటి మీద కునుకు లేకుండా చేస్తారు. ఏమంటున్నావు? రావాలే బాబు రావాలే, 100 రూపాయలే 100 రూపాయలే, అగ్వా అగ్వా, పోతే దొరకదు, ఇంత మంచి టైం మీ జీవితంలోనే రాదు రాలేదు కూడా, 100 రూపాయలే, ఆలోచించిన ఆశాభంగం, టైం వేస్ట్ చేయొద్దు, నోటికి రుచి దొరుకుతుంది, కడుపు నిండా భోజనం చేస్తారు, కరువు మొత్తం పోతుంది, రావాలే రావాలే రావాలమ్మ రావాలే. ఏందమ్మా అంజలి పిల్ల, టమాటాల బేరం చేస్తున్నవా ఏంది?
అయినా 100 రూపాయల కేడ దొరుకుతున్నాయి టమాటాలు అంటారా? కానీ చట సల్లగుండా 100 రూపీస్కే టమాటాలు అనేసరికి పెద్ద లైన్ కట్టి ముసురుకున్నారు కదా జనాలు. ఉంటాయో అయిపోతాయో, జల్దిగా పోదాం, జరుగును జరుగును రే అన్నలు. కథ సల్లగుండా ఇంతసేపు విలేగా పడ్డది ఫారం కోళ్ళ కోసమా? మళ్ళీ ఒకరిద్దరు లేరు కదా, గట్టిగానే జమైండ్రు. కోళ్ళను జోకే కాంటాల కానీ పడిగప్పులు కాస్తున్నారు. అయినా చికెన్ దొరుకుతూనే ఉండే. చికెన్ షాప్లకు పోవాలి కానీ దీంట్లో ఏం చేస్తుర్రు అన్నలు? కథ సల్లగుండా అందరు చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఓనర్ అన్ననే అడుగుదాం, చెప్పవే అన్న. ఇంతకుముందు డ్యామ్ దిగిపోయింది కదా, దాని గురించి ఇంతకుముందు ఇంట్లో నీళ్ళు వచ్చినాయి, కొన్ని పిల్లలు పోయినాయి, దాని గురించి ఏంది మళ్ళా లాస్ వస్తుంది, ఇది దిగే అవకాశం ఉన్నది, దాని గురించి ఈయన వాయన అంటే ఎట్లా అని 100 రూపాయల కిలో ఇచ్చేస్తుంది. ఓ నీ ఇది ఆశలు ముచ్చట, విన్నారు కదా జనాలు. ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టుకు బగ్గ వరద వస్తుందని అట్టికి పావుషేర్ లెక్క 100 రూపాయలకే కిలో చికెన్ అమ్ముతున్నాడట. పోయినసారి కోళ్ళన్ని కొట్టుకుపోయి మొత్తం లాస్ అయిపోయినా పెట్టుబడి మందం వచ్చినా పర్వాలేదు, లాస్ లేకుండా చాలని అంటున్నాడు. మరి ఏం చేస్తాడు, వానలు వరదలు ఏమన్నా చెప్పొచ్చేటియా? ఇదేమన్నా ఒకటో రెండో మేక పిల్లలా తీసుకుపోయి ఇంట్లో కట్టేసుకునేటందుకు? కానీ చూడండి, రైతన్న మంచి మనసు ఎట్లున్నదో, అన్నకు నష్టం వచ్చినా తక్కువ రేటుకు అమ్మి అందరి ఇళ్లలో చికెన్ కూర దావత్ ఇచ్చిండు. గమ్మత్ ముచ్చట ఏంటంటే, కొందరు అమ్మలక్కలు ఎక్కువ తక్కువ కోళ్ళు తీసుకొని పట్నంలో ఉన్న కొడుకులకు బిడ్డలకు చుట్టాలకు పంపుతుర్రట. అట్లుంటది మరి అగ్వకు చికెన్ అంటే. టీవీలో వచ్చిన సీరియల్స్ చూస్తున్నా, సెల్ఫోన్స్లో గేమ్స్ రీల్స్ ఇట్లా ఎన్ని తీర్ల టైంపాస్ చేసినా ఏదో టైంలా అరే తినాలన్నానో లేకపోతే ఏదైనా వండుకోవాలన్నానో టక్కున గుర్తొస్తుంది. కానీ అదే అమ్మలక్కలంతా అరుగు మీద చేరి ముచ్చట్లు పెడితే మాత్రం కిటికీలు తెల్లారాలే. అయినా కూడా ముచ్చట్లు ఓడవనే ఓడవై. కావాలంటే ఈ ఆంటీల ముచ్చట్లు చూడండి. బ్రేకులు లేని డిబేట్ నడుపుతున్నారు కదా ఈ ఆంటీలు. మరి దేని గురించి కావచ్చు? ఆకుపచ్చ కలర్ డ్రెస్ ఆంటీ, అదే ఆ ఎదురింట్లో ఉండేటోళ్ళు 4 రోజుల నుంచి కనిపిస్తలేరుగా అంటే ఏ ఊకో మనకెందుకు ఆ సంగతి? ఏం లేదు వదిన, వాళ్ళు కొత్త కారు కొన్నారు, దాంట్లో చక్కెర్లు కొట్టి తందుకు పోయినట్టున్నారు. ఇక ఎర్ర కలర్ డ్రెస్ అంటేమో, ఆ లాస్టింగ్లో ఉండే ఒక పిల్ల ఎవరితోనే తిరుగుతుందట నిజమేనా? ఇగో ఈసోండి ముచ్చట్లో లేకపోతే సీరియల్లో వచ్చే ట్విస్ట్ల గురించో తెలియదు కానీ ఒక దిక్కు జోరు వర్షం పడుతున్నా పట్టించుకోకుండా ముచ్చట్ల మునిగి తేలుతున్నారు. ఇక వీళ్ళ ముచ్చట వీళ్ళదైతే ఇక పక్కకే ఆగో, ఆ బుడ్డోడు వానలా ఆడుకుంటున్నాడు. ఇక ఈ ఆంటీలు వర్షంలో తడుస్తూ మైమరిచిపోయి ముచ్చట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. మరి వీళ్ళు ముచ్చట ఆడుతుంది ఎక్కడనో తెలియదు కానీ వీళ్ళ ముచ్చట చూసిన నెటిజన్లు, హబ్బా అంతసేపటి నుంచి ముచ్చట్లు ఆడుతున్నారు, దేని గురించి కావచ్చని కామెంట్ బాక్స్ లో ముచ్చట్లు పెట్టుకుంటున్నారట నెటిజన్లు. ఇవే ఇవాల్టి గరం గరం వార్తలు. మరిక వెళ్ళిరానా, మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మరిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. నమస్తే.